ग्राम पंचायत पट बाध्यतंड बंगी सर्पंच మంగిలాల్ తో ఉన్నాము। నమస్కారం మంగిలాలు। లాక్డౌన్ సందర్భంలో మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వలస కూలీలు ఎంతమంది ఉన్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు మీరు? మన దగ్గర మన గ్రామ పంచాయతీకి వచ్చిన వాళ్ళ 92 మంది, వాళ్ళకు లాక్డౌన్ కారణంగా వాళ్ళకు కొద్ది ఇబ్బందులు ఏర్పడినాయి, వాటిని కూడా మేము సాల్వ్ చేయడం జరిగింది। వాళ్ళకు నిత్యావసర సరుకులు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే గవర్నమెంట్ 100 రోజుల ఉపాధి పని గ్రామ పంచాయతీకి అప్పగించింది, గ్రామ పంచాయతీ పనిలో భాగంగా వారికి ఎలాంటి పనులు కల్పిస్తున్నారు రోజు? ఉపాధి హామీలో వాళ్ళకు రోడ్ మన మామూలుగా చెట్లు ఉంటే మామూలుగా జంగిల్ కటింగ్ చేపిస్తున్నాము, రోడ్లు ఏర్పాటు చేయడం, అంటే పొలాలు పనులు వెళ్ళడానికి రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది, అక్కడికి ఉపాధి పని నడుస్తుంది। 8 గ్రూపులుగా తయారు చేసినాము, ఇంకా కొందరికి జాబ్ కార్డు వచ్చే వాళ్ళు ఉన్నారు, కొందరికి లేని వాళ్ళు కూడా నెంబర్లు యాడ్ చేస్తున్నారు। చివరిగా మీ గ్రామ పంచాయతీ ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? గ్రామ పంచాయతీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే సిచ్యువేషన్లో లాక్డౌన్ కాబట్టి భౌతిక దూరాన్ని పాటించామని, మాస్కులు కట్టుకొని ఉపాధ్యాయులు కూడా పనిచేసుకోవాలని సూచించడము, అదేవిధంగా మన లాక్డౌన్లో కూడా వలస కూలీలు వాళ్ళు వచ్చారు మహారాష్ట్ర నుంచి, వాళ్ళకు రైస్ పంపిణీ చేయడం జరిగింది, వాళ్ళకు ఉపాధి కల్పించడం జరిగింది, అదేవిధంగా తర్వాత వాళ్ళకు ఎవరి స్థానాలకు వాళ్ళకి వెళ్ళిపోవాలంటే వాళ్ళని పంపించడం జరిగింది। పల్లె ప్రగతిలో కార్యక్రమంగా మీరు ఏం పనులు చేశారు సార్? ఉపరేజుల ప్రణాళికలో పల్లె ప్రగతిలో చేసిన పనులు, ఉపరేజుల ప్రణాళికలో రోడ్ సైడ్ రెవెన్యూ ప్లాంట్స్ కానీ డ్యాన్ క్లీన్ చేయడం కానీ, గ్రామాలలో శానిటేషన్ చేయడం కానీ అవి జరిగింది, అదే ఉపరేజుల ప్రణాళికలో మన నర్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, తర్వాత డంపింగ్ యార్డ్ క్రిమిటోరియం ఆల్రెడీ కంప్లీట్ కూడా అయింది, మనం నర్సుల్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ అక్కడికి వెళ్దాం।